ఇక్కడికి వచ్చిన రెల్లి కుల సంఘాల నాయకులందరికీ, ఆడపడుచులకి, అక్క చెల్లెలకి, ప్రతి ఒక్కరికి ఆర్జీ ప్రసాద్ గారికి, ధనిమాల శంకర్ గారికి, ఉదా శ్రీనివాసరాజు గారికి, దుర్గాప్రసాద్ గారికి, హేమలత గారికి, సరోజిని గారికి, నందిని గారికి, నాగమణి గారికి, మావుళ్ళమ్మ గారికి, పద్మ గారికి, బంగారలక్ష్మి గారికి, విజయలక్ష్మి, ప్రతి ఒక్కరికి జనసేన పార్టీ తరఫు మీ అందరికీ హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతా ఉన్నానమ్మా. మీ అందరికీ ముఖ్యంగా నాకు మొన్న మనం మీలో కొంతమంది విజయవాడలో కలిశారు. నన్ను కలిసినప్పుడు మన భారతదేశంలో సామాజిక చిత్రపటం, కులాలు ఉపకులాల మధ్య సామాజిక చిత్రపటం ఉంటుంది. రెల్లి ఉపకులాల్లో మన ఎస్సీ కులాల్లో చాలా వెనుకబడిపోయిన కులం, దళితుల్లోనే అత్యంత వెనుకబడిపోయిన దళితులు అనేది నాకు బాగా తెలుసు. ఇది 2014 నుంచి వచ్చిన అవగాహన కాదు. 2008లో అప్పుడు పార్టీ పెట్టే పరిస్థితిలో ఉన్నప్పుడు నేను చాలామంది సంఘాల నుంచి, రకరకాల ఎస్సీ సంఘాల నుంచి నాయకుల్ని కలిసేవాడిని. దాంట్లో భాగంగా రెల్లి సంఘాల నాయకుల్ని కలిసేవాడిని. ఆ రోజున అడుగుతుంది మా అందరికీ, చట్టసభల్లో ప్రాతినిధ్యం లేదు, మాకు సామాజిక న్యాయం జరగట్లేదు, ఒకలాంటి వివక్షకు గురవుతున్నాం, దళితులు కూడా ఇంకా వెనుకబడిపోతున్నాం. ఇవన్నీ నేను చాలా అర్థం చేసుకునే వచ్చాను. జనసేన ఆవిర్భావానికి ముఖ్య కారణం అధికారం అన్ని కొంతమందికి, కొన్ని వ్యక్తులకి పరిమితం అవటం వల్ల దివ్యాంగులకు కానీ, ఆడపడుచులకు కానీ, మిగతా అన్ని వెనుకబడిన కులాలకు కానీ, అలాగే మన రెల్లి కులస్తులకు కానీ సరైన న్యాయం జరగట్లేదు. ఎందుకంటే గుర్తించే పరిస్థితులు ఎవరు లేరు. ఎంతసేపు మనం ఒక రెల్లి కార్పొరేషన్ అడుగుదాం, మనం కులానికి ఒక కార్పొరేషన్ అడుగుదాం అనుకున్నాను, కానీ గౌరవంగా ఆత్మగౌరవంతో బతికే జీవితం ఇవ్వడానికి నేను జనసేన పార్టీని పెట్టాను. మీ అందరికీ, మీరు కార్పొరేషన్లు కావాలంటే మీరు ప్రభుత్వంలో ఉండి మీరు ఏర్పాటు చేసుకునే స్థాయి మీకు ఉండాలి. దానికి తగ్గట్టుగా నేను దారి బాట వేస్తాను. మీ అందరికీ నేను, ఇది పొలిటికల్ ప్రాసెస్లో మీ అందరికీ తెలుసు, మీరు సంఘాలు నడుపుతున్న వ్యక్తులు మీ అందరూ. ఒక సంఘాన్ని నడపడం ఎంత కష్టమో నాకు తెలుసు. మీ అందరూ అది మీ ఆవేదనని నేను అర్థం చేసుకోగలను, మీ కష్టాలని అర్థం చేసుకున్నవాడిని. అలాగే ఇందాక నేను ఎందుకు తను వచ్చి కౌగిలించుకున్నానంటే, ఎవరు ఏం చెప్పరు. మన ఇందాక అమ్మ నువ్వు మాట్లాడుతున్నా కానీ, ఇది మీరు ఏ కులం అంటే ఒక చిన్న న్యూనతా భావం ఉంటుందా ఉండదా అని చెప్పలేము. చాలా సన్నటి తెర అది. నేను ఎందుకున్నానంటే, ఈ పారిశుద్ధ్య కార్మికులకు సంబంధించి, కుటుంబాలకు సంబంధించి మన అదృష్టం దురదృష్టం అన్నీ కలిపి మన కుల వ్యవస్థ ఉండిపోయింది భారతదేశంలో. కుల వ్యవస్థని నిర్మూలన జరగాలి. బాబా అంబేడ్కర్ చెప్పినట్టు, బాబాసాహెబ్ అంబేడ్కర్ చెప్పినట్టు, కుల నిర్మూలన జరగాలంటే కులాల మధ్య వివక్షను తీసేయాలి ముందు. అలాగే వెనుకబడిన కులాల్లో కూడా, ఇంకా వెనుకబడిన కులాలు, ఇంకా వెనుకబడిన తెగలు, ఉపకులాలు, ఇవన్నీ నాకు చాలా బాధ కలిగించే అంశాలు. రెల్లి జాతికి లిపిలేని జాతి, లిపిలేని భాషను మాట్లాడతారు. రెల్లి భాషను నాకు తెలుసు, ఎందుకంటే నేను వైజాగ్లో నేను పాటలు నేర్చుకున్నప్పుడు రెల్లికి సంబంధించిన వ్యక్తులు ఉండే, రెల్లి జాతికి సంబంధించిన వ్యక్తులు నాకు మన ఉత్తరాంధ్ర పాటలు నేర్పించింది. నాకు రెల్లి జాతికి సంబంధించిన వ్యక్తులు ప్రసాద్ అని ఒక అబ్బాయి ఉండేవాడు, తను నేర్పించాడు నాకు ఆ పాటలు. మనం వైజాగ్ వెళ్ళినప్పుడు కూడా ఈ అవుట్సోర్సింగ్ వల్ల
పారిశుద్ధ కార్మికులు కానీ ఎక్కువ శాతం మన రెల్లి కులం నుంచే ఉంటారు పారిశుద్ధ కార్మికులు ఎక్కువ శాతం మన. అదే కదండి, మొన్న మధ్య నేను వైజాగ్లో మాట్లాడుతున్నప్పుడు వారి కుటుంబాలకు సంబంధించిన పాపం అర్ధరాత్రి వచ్చి చేసుకొని మళ్ళీ వాళ్ళకి రోడ్ల మీద పడుకునే పరిస్థితి ఉంది. దీనిని నిర్మూలన జరగాలి. అలాగే కార్పొరేషన్ వీటన్నిటికంటే కూడా ఖచ్చితంగా 1% కాంట్రాక్ట్స్, అది మొత్తం అని చెప్పేయగలను కూడా. కానీ నాకు ఉన్న పరిస్థితుల్లో నేను మీకు వెంటనే మాట ఇవ్వగలిగేది ఏంటంటే, పారిశుద్ధ కాంట్రాక్ట్లు బయట వాళ్ళకి వెళ్ళిపోతున్నాయి, అవుట్సోర్సింగ్ చేసేస్తున్నారు, కానీ ఎవరైతే కష్టపడుతున్నారో దాని ఫలితం మనకు అందట్లేదనేది. దానికి ఏం చేద్దామంటే, దానికి రెల్లి కార్పొరేషన్ అన్నామా లేదంటే దానికి ఒక రెల్లి జాతికే ఆ బెనిఫిట్ అందేలాగా 1% నిధులు, కొంత కాంట్రాక్ట్లో నిధులు కానీ, కొంత శాతం కాంట్రాక్ట్లో ఉండే శాతం వచ్చే నిధులు కానీ, కొన్ని కాంట్రాక్టులు కానీ, ఏ పద్ధతిలో సరే మన రెల్లి జాతికి వచ్చేలాగా నేను ఖచ్చితంగా మీకు కృషి చేసి పెడతాను, ఖచ్చితంగా నేను చేసి పెడతాను. దాంట్లో అలాగే మీరు అంటున్న ప్రతి ఈ జీతభత్యాల్లో మీరు అంటుంది 279 దీనికి మీరు తిరిగి పాతది అమలు చేయమంటున్నారు. ఒక్కసారి దాని మీద మీరు నాకు కొంత అవగాహన కల్పించండి. మీరు ఇప్పుడే చెప్పారు కంటే నాకు కొంత లాస్ట్ టైం మీతో మాట్లాడినప్పుడు నాకు అవగాహన ఉంది, కానీ ఈసారి కొంత నా టీంని పంపిస్తాను, మీరు ఒకసారి వారితో మాట్లాడండి, దాని మీద కొంచెం స్పష్టమైన అవగాహన తీసుకుందాం. అన్నిటికంటే కూడా ఇందాక తను చెల్లెలు మాట్లాడుతుంటే నాకు ఒకటే అనిపించింది ఏంటంటే, మనకు ఆత్మగౌరవంతో బతికే జీవన విధానం కావాలి. మిమ్మల్ని ఎవరు కులంతో కూర్చోబెట్టి అడిగే పరిస్థితులు మనం చెప్పుకోకూడదు. చదువు కానీ, విద్య కానీ, ఉద్యోగం కానీ, ఉపాధి కానీ, మీకు ఆత్మగౌరవం ఉండేలాగా అలాంటి పరిస్థితులు కల్పించడానికే నేను జనసేన పార్టీని పెట్టాను. ఎందుకంటే మీకు ఎవ్వరు కూడా వచ్చి మాకు కార్పొరేషన్ కావాలి, ప్రతి ఒక్కళ్ళు కార్పొరేషన్ అని ఎందుకు అడుగుతున్నా అంటే, కార్పొరేషన్ పెడితే తప్ప మాకు వేరే పరిస్థితి లేదు అనేది దుస్థితికి అందరూ తీసుకొచ్చారు. ప్రతి ప్రభుత్వం చేయాల్సింది ఎక్కడైతే అట్టడుగు వర్గాలు ఉన్నాయో, ఎక్కడైతే వెనకబడిన కులాలు ఉన్నాయో వారికి అండగా నిలబడాలి. కానీ ఈ రోజున అధికారం కానీ, బెనిఫిట్స్ కానీ ఆ పై స్థాయిలోనే ఉండిపోతున్నాయి. దీని గురించి మాట్లాడేవాళ్ళు ఎవరు లేరు. అలాగే ప్రతిసారి ఓట్ల సమయంలో మీరు ఒక్కరోజుకి, ఇందాక పొద్దున మన రెల్లి కులాలు కానీ, మన ఎస్సీ కులాలు కానీ, వెనుకబడిన కులాలు కానీ నిజంగా బాగుపడాలి అంటే ముందు మన ఓట్ని అమ్ముకోవటం అనేది మటుకు ఖచ్చితంగా మీరు అవగాహన పెంచాల్సి వస్తుంది. ఎందుకంటే ఓటు నమ్ముకుంటే, నాకు మొన్న ఈ మధ్యలో మహబూబ్ నగర్లో ఎవరో పొద్దునే మాట్లాడుతూ ఉంటే, మహబూబ్ నగర్లో బాబాసాహెబ్ అంబేద్కర్ ఫోటో పెట్టి జై భీమ్ అని రాసి, ఈ ఇల్లు అమ్మకానికి లేదు, మా ఓట్లు కొనబడవని రాశారు. అలాంటి ఉద్యమం రెల్లి కులస్తులు ఖచ్చితంగా చేయాలి. మనం ఓట్లు అమ్ముకునే కొద్దీ, ఎందుకంటే నేను మీకు అండగా ఉంటాను, జనసేన పార్టీ మీకు అండగా ఉంటాను, నేను ఇక్కడ కుటుంబాన్ని తీసుకురాలేదు, ఒక కులాన్ని నమ్ముకొని రాజకీయం చేయడానికి రాలేదు, ఒక కుటుంబాన్ని నమ్ముకొని రాజకీయం చేయడం రాలేదు, నేను మిమ్మల్ని నమ్ముకొని రాజకీయం చేయడానికి వచ్చాను, మీకోసం వచ్చాను, మీకు అండగానే ఉంటాను. నేను కోరుకునేది కూడా మిమ్మల్ని ఏంటంటే, మీరు లాస్ట్ మినిట్ వరకు ఒకళ్ళ ఓట్లకు ఇబ్బంది ఉంటుంది, నేను ఒక్కరోజు కోసం ఒక్కరోజు ఓటు అమ్ముకుంటే మళ్ళీ మనకి నైతిక హక్కు కోల్పోతున్నాం. ఈరోజు జనసేన పార్టీకి అండగా నిలబడమంటానికి మీరు మనస్ఫూర్తిగా, అమ్మ మీరు చెప్తుంటే నాకు చాలా మనసు కదిలిపోయింది, మీ ఇద్దరు చెప్తూ ఉంటే మీరు ఎంత ప్రేమతో మాట్లాడారో నేను అంతే ప్రేమగా మీతో అండగా ఉంటాను మీకు. ఎందుకంటే మనకి రెల్లి కులస్తులు అత్యధికంగా మనకి ఏలూరులో కూడా చాలా బలంగా ఉన్నారు. అందుకని నేను ఇది ఓట్ల కోసం దీనికోసం కాదు, కానీ 2009 నుంచి మనకి ఆయన పేరు కూడా మర్చిపోయాను, ఆయన పెట్రోల్ బంక్ ఉండేదానికి మన రాజబాబు గారు, రాజగోపాల్ గారా, నేను ఆయనతో కలిసి గంటల తరబడి మన రెల్లి కులస్తుల సమస్యల గురించి మాట్లాడేవాడు. ఆయనతో కూర్చొని మాట్లాడిన తర్వాత ఆయన కాలం చేశారు. అందుకే నాకు ఈ మన రెల్లి కులస్తుల గురించి నాకు ఈ ఒక్కరోజు వచ్చిన అవగాహన కాదు, నేను మీకోసం అండగా ఉంటాను. ఇది మన
ఈ మీరు చెప్పిన ఈ 151 జీవో కానీ అలాగే 279 రద్దు చేసి పాత జీవోలను అమలు చేయటం వీటన్నిటి మీద మీరు మీ మనుషుల్ని నాకు ఎవరిని మీతో ఉంటే నేను మీకు పంపిస్తాను, మీరు వాటితో మాట్లాడండి, మీకు నేను ఖచ్చితంగా నిలబడతాం. అలాగే వీటన్నిటికంటే కూడా రెల్లి యువతకు కానీ ప్రత్యేకమైన నైపుణ్య కేంద్రాలు అయితే స్కిల్ సెంటర్స్ పెట్టిస్తాను. అలాగే పారిశుద్ధ్యానికి సంబంధించి కాంట్రాక్టులు మీకు ఎంతో ఒక బలమైన శాతం మీకు వచ్చేలాగా నేను ఖచ్చితంగా కృషి చేస్తాను. బయటికి వెళ్ళ ఎందుకంటే నేను తెల్లవారుజామున షూటింగ్లకి ఇప్పుడు ఇదివరకు వెళ్తూ ఉంటే, ఇప్పుడు బయట మీటింగ్లకు వెళ్తూ ఉంటే పొద్దున్నే ఆడపడుచులు పాపం ఆ బట్టలు వేసుకొని చలిలో హైదరాబాద్లో తిరుగుతూ ఉంటారు. వాళ్ళు నేను అడుగుతూ ఉంటారు ఎక్కడంటే మనకు రెల్లికులస్సులు అని చెప్తూ ఉంటారు. అలాగే ఏ మూలకి వెళ్ళినా పారిశుద్ధ కార్మికులు చూడగానే ఇందాక మాట్లాడిన మొదటి మాటలు మాట్లాడిన అబ్బాయి కూడా మొత్తం దేశం శుభ్రపరచడానికి వాళ్ళ ఒంటిని మలినం చేసుకుంటారు. సమాజాన్ని శుభ్రపరచడానికి రెల్లి కులస్తులు తమ దేహాలని మలినం చేసుకొని దేశ మలినాన్ని తుడుస్తారు. అలాంటి రెల్లి కులస్తులకి జనసేన పార్టీ అండగా నిలబడాలి. ఎందుకంటే నాకు ఎవరైతే పారిశుద్ధ్యం తీస్తారో వారికి శుభ్రత లేనప్పుడు, వారికి ఆయురారోగ్యాలు లేనప్పుడు, వారికి అండగా నిలబడలేనప్పుడు మన ప్రభుత్వంలో ఉండి ప్రయోజనం ఏంటి? అందుకని మీకు బలమైన ఇల్లు, ఇందాక మీరు మాట్లాడుతున్నప్పుడు ఇల్లు లేవు, మాకు సరైన నీటి వసతి లేదంటే ఇవన్నీ చేయడానికి, ఎందుకంటే నాకు వేల కోట్లు దోచుకోవాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరూ బాగుండాలి, ఎంతో కొంత బాధ్యతతో కూడిన ప్రభుత్వాలు రావాలి. ఆ వంతు కృషి చేయడానికి నేను జనసేన పార్టీ పెట్టాను. అలాగే జనసేన పార్టీ మీరు ఏవైతే సమస్యలు ఉన్నాయో, మీకు ఇల్లు లేవని కానీ, అలాగే నేను పెట్టిన మేనిఫెస్టోలో కూడా 2500 నుంచి 3500 ఎందుకు ఆడపడుచులకే పెట్టానంటే ఇల్లు మీరు నడపాలంటే డబ్బులు మీ చేతికి రావాలని, కానీ డైరెక్ట్గా మీ బ్యాంక్ అకౌంట్లోకి వచ్చే పరిస్థితిని నేను ఖచ్చితంగా తీసుకురావడానికి 2500 నుంచి 3500 రూపాయలు మీ ఖాతాలోకి వెళ్ళాలని నేను మనసుకుంటే దానికోసం పెట్టాను. ఇవి అంటే మిగతా మీరు అంటే నేను ఒక ఎలక్షన్ మేనిఫెస్టో మీటింగ్గా అంటే మీరు చెప్పడానికి రాలేదు, ఎందుకంటే మీ సమస్యలను అర్థం చేసుకోవడానికి వచ్చాను ఇక్కడికి. అందుకని మీకు సరైన గృహ వసతి కానీ అన్నిటికంటే కూడా మీరు ఆర్థికంగా బలపడాలి. రెల్లి కులస్తులు సంఘాలు, రెల్లి సంఘాలు చాలా ఉండుంటాయి, చాలా అనేక సంఘాలు ఉన్నాయి. అలాగే ఏదన్నా ఎస్సీ ఎస్టీ సప్లాన్ మన దీంట్లో కూడా మీకు ప్రత్యేకమైన నిధులు దానికి రావాల్సింది, మేము ప్రత్యేకించి రెల్లి కులస్తులకు రావాల్సినవి ఉన్నాయి. ఇది కొంత జాగ్రత్తగా మిగతా ఎస్సీ సంఘాలతో పాటు కూర్చొని, అంటే నేను దీనిని ముఖ్యమంత్రి గారిలాగా నేను ఒక పాలసీ మాట్లాడితే మళ్ళీ దళిత కులాల్లో ఉపకులాల్లో గొడవలు రాకూడదు, అది అందరూ ఐక్యతో ఉండాలి. ఎందుకంటే అంబేద్కర్ ఆశయ సాధన అందరూ కలిసికట్టుగా ఉండాలి, కానీ విడిపోయి కొట్టుకోకూడదు. దాంట్లో ఏదన్నా చిన్న ఒకలాంటి మనకి సరైన న్యాయం జరిగినప్పుడు కూర్చొని మిగతా ఎస్సీ కులాలతో మాట్లాడుకొని రెల్లి కులస్తులు జరుగుతున్నది ఒకసారి చెప్పి సమన్వయపరిచి మనం ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. అలాగే నేను మిమ్మల్ని రెల్లి కులస్తుల్ని నేను బాగా అర్థం చేసుకున్న వ్యక్తిని, ఎందుకంటే నాకు 2009 నుంచి నాకు 8 నుంచి నాకు అవగాహన ఉన్నవాడిని. అందువల్ల మీరు నా మాట మీద మీకు దయచేసి నమ్మకం వచ్చి మీకు అండగా నిలబడే మీ కుటుంబంలో ఒకడు ఉన్నాడని చెప్పి మీరు మనస్ఫూర్తిగా మీరు నమ్మండి, నన్ను మీకు అండగా ఉంటాను నేను. అలాగే మీరు అడుగుతుంది కూడా మాకు రాజకీయ ప్రాతినిధ్యం కల్పించాలని, ఆ రోజున రాజగోపాల్ గారు కూడా అడిగింది రాజకీయ ప్రాతినిధ్యం కల్పించమని. మనకి ఓట్ల సంఖ్య ఇవన్నీ కల్పించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఎందుకంటే 2009 మన సామాజిక న్యాయం అంశంతో ఏ కులాలకి అయితే ఓట్లు సీట్లు ఇవ్వరో అలాంటి ఇచ్చి గెలవాలి, నిజంగా రెగ్యులర్ రాజకీయంలా చేస్తుంటే ఈ రోజున అదే ప్రభుత్వం కంటిన్యూ అయ్యేది. ఈ రోజున రెగ్యులర్ రాజకీయం చేస్తుంటే ఏదో ఒక మంచితనంతో ఏదో ఒక సమానమైన బలమైన మార్పు రావాలి, సమూలమైన మార్పు రావాలని చెప్పి ఆ రోజుకు సామాజిక చైతన్యం కోసం, సామాజిక న్యాయం కోసం కొన్ని ఎక్స్పెరిమెంట్స్ చేశాం. ఈసారి నేను కోరుకుంటుంది కూడా ఏంటంటే ఈసారి మనం ఎట్టి పరిస్థితుల్లో ఫెయిల్ అవ్వకూడదు. ఎట్టి పరిస్థితుల్లో మీకు నామినేటెడ్ పోస్టులు ఇవ్వగలిగితే ముందుగా మీరు ఆశించాల్సింది కూడా గెలవగలిగే పరిస్థితులు ఉండి అక్కడ ఖచ్చితంగా మీరు చెప్పిన పాతపట్నం, పార్వతీపురం కానీ ఇలాంటి పరిస్థితులు ఏమి ఉంటాయి ఖచ్చితంగా చూస్తాను. ఒకవేళ అలాంటి పరిస్థితుల్లో నేను మాటిచ్చి వెనక్కి వెళ్ళను, నేను అందువల్ల నేను ఆలోచించే మాట్లాడుతున్నాను. అలా కాకుండా మనకి అలాంటి పరిస్థితులు లేవండి, మిమ్మల్ని చర్చించి మీతో కూర్చొని మీకు అలాంటి అభ్యర్థులు నా దగ్గరికి పంపించండి,
మన పార్టీ ఉత్తరాంధ్ర కోఆర్డినేటర్కి పంపించండి. అలాంటి పరిస్థితులు ఏదైనా ఉంటే నేను ఖచ్చితంగా వాళ్ళకి నిలబడతాను. నిలబడలేని పక్షంలో మీరు మిమ్మల్ని నామినేటెడ్ పోస్టులకి ముందుకు తీసుకెళ్లే బాధ్యత నేను స్వయంగా తీసుకుంటాను. తగ్గింది అలాగే రెల్లి కులస్తులకి ప్రత్యేకించి భవనాలు కావాలని మీకు డిమాండ్ ఉంది దీంట్లో. అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సముదాయం నిర్మించాలని కోరుకుని రాశారు ఇక్కడ. అది ఖచ్చితంగా నేను పరిశీలిస్తాను. ఖచ్చితంగా దాన్ని ముందుగా అంటే నాకేం లేదు, ఎస్సీ కులాలని ఒక పని చేస్తే ఎస్సీ కులాలు విడిపోకూడదు, కలిసి ఉండాలి. నేను దాన్ని దృష్టిలో పెట్టుకునే మీకు వెంటనే నేను అన్ని ప్రామిస్ చేసేయగలను, కానీ దానివల్ల మీరు మన ఎస్సీ కులాల్లో గొడవలు రాకూడదు, మళ్ళీ మనలో మనకి గొడవలు రాకుండా అందుకని నేను ఒక ఐక్యత్వం ఉండే కూర్చునే విధంగా మాట్లాడుతాను. దీన్ని ఒకసారి మన మిగతా ఎస్సీ సంఘాల నాయకులతో కూడా కూర్చోబెట్టి మేము ఇలా చేయబోతున్నాం అని చెప్పి, ఎందుకు చేయబోతున్నాం అని చెప్పి ఒకసారి వారికి తెలియజేసి, మనం మీరు ఏమైతే డిమాండ్లు కోరారో ఏదైతే నేను నా స్వశక్తితో నేను చేయగలను అవన్నీ ఖచ్చితంగా చేస్తాను, మీకు నిలబడతాను, మీకు అండగా ఉంటాను. ముఖ్యంగా రెల్లి ఆడపడుచులకి మీకు ఒక అన్న ఉన్నాడు, మీకు అన్న మీకు అండగా ఉంటాను తెలియజేస్తుంది. జై హింద్. జై రెల్లి, జై భీమ్, జై హింద్.